ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే సెప్టెంబర్ సిరీస్ లో మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ కోసం ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్ని కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో అప్ ట్రెండ్లో కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలను కనుక విశ్లేషించినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సపోర్ట్తో ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా చెప్పాలంటే యుఎస్ మార్కెట్స్ ఎస్ఎన్పి 500 కానీ, అంతేకాకుండా నాస్డాక్ ఇండెక్స్ కానీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ యొక్క మద్దతుతో ఇండియన్ మార్కెట్స్లో ఒక క్యాచప్ ర్యాలీ అనేది ప్రస్తుతం నెలకొని ఉండటం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఒక బార్గెన్ హంటింగ్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్లో పెద్ద మూమెంట్ లేకపోవటం, ఏ అయితే స్టాక్స్ ప్రస్తుత మార్కెట్ ర్యాలీలలో పార్టిసిపేట్ చేయలేదో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల మద్దతు అటువంటి స్టాక్స్లో కొనసాగుతూ ఉండటంతో ఆ స్టాక్స్ కూడా మనం మార్కెట్స్లో ఒక పార్టిసిపేషన్ అనేది రావటం, బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ మూమెంట్ అనేది రావటం మనం చూస్తున్నాం. మిడ్, స్మాల్ మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఈ బ్రాడ్ బేస్డ్ ర్యాలీని ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం, ప్రధాన కారణం కనుక చూసినట్లయితే ప్రస్తుతం మాన్సూన్ అనేది ఇండియాలో నార్మల్ మాన్సూన్ కంటే అబవ్గా రావటం, అంతేకాకుండా రిజర్వాయర్స్లో యాడిక్వేట్ వాటర్ రిజర్వ్స్ కూడా ఉండటంతో ఈ సంవత్సరం మనం మంచి అగ్రికల్చరల్ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియా యొక్క రూరల్ డిమాండ్ అనేది రానున్న రోజుల్లో గణనీయంగా ఒక పాజిటివ్ జోన్లో వెళ్ళడానికి అవకాశం ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ జోన్లో ఓవరాల్గా పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ని కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ని చూసినట్లయితే ఎర్నింగ్స్ పెద్ద మార్కెట్కి ఆకర్షణీయంగా లేనప్పటికీ మార్కెట్లో ఒక బుల్ ర్యాలీ అనేది మనం రావటం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ Q2, Q3 యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో పెంటప్ డిమాండ్ ఉండటానికి అవకాశాలు ఉండటంతో ఎర్నింగ్స్ తగ్గినప్పటికీ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది 11,300 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. మార్కెట్స్ వచ్చే వారం కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్లోబల్ ఫ్యాక్టర్స్లో నుంచి మార్కెట్స్ కనుక ఎక్కువ మద్దతు లభించినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ దిశలో ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ 11,300 లెవెల్ని క్రూషియల్ సపోర్ట్ లెవెల్ కింద చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వచ్చే వారం నుంచి సెబీ న్యూ మార్జిన్ రెగ్యులేషన్స్ అనేది స్టాక్ మార్కెట్లో రానున్నాయి. దాని యొక్క ప్రభావంతో మార్కెట్స్లో కొంచెం స్లో మూమెంట్ ఉండటానికి, అంతేకాకుండా లివరేజ్డ్ పొజిషన్స్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్లో వస్తున్నటువంటి ఈ న్యూ రెగ్యులేషన్స్ ఏ రకంగా మార్కెట్స్ మీద ప్రభావితం చూపించున్నాయో మనం వేచి చూడాల్సిన అవసరంగా మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఎటువంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్నటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. దానికి ప్రధాన కారణం మనం ఆగస్టు మంత్లో కూడా డీజిల్ మరియు పెట్రోల్ యొక్క సేల్స్ చూసినట్లయితే మార్కెట్ యొక్క డిమాండ్ని ఆశించినట్లుగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క సేల్స్ అనేవి తగ్గటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ సెప్టెంబర్ తర్వాత కూడా లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా దేశమంతటా తొలగించినట్లయితే ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఆయిల్కి డిమాండ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కాబట్టి, అంతేకాకుండా ఇన్వెంటరీ లాసెస్ని అబ్జార్బ్ చేసుకోగల కెపాసిటీ మన ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఉండటంతో ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.